పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. చరిత్రని బయటికి తీసే బాధ్యత మన భుజాల మీద ఉంది. ఇది 1932లో డేవిడ్ అనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ప్రచురించిన పుస్తకం. తను కనిష్క సామ్రాజ్యం మీద జరిపిన పరిశోధన వివరాలన్నీ ఇందులో రాశాడు. ఆ పరిశోధనని బట్టి కనిష్క సామ్రాజ్య సంపద మొత్తం యుద్ధ సమయంలో ఇక్కడే ఎక్కడో బదిలిపరిచారని గట్టిగా నమ్మాడు. తన నమ్మకాన్ని రుజువు చేసుకోవడానికి కావలసిన సాక్ష్యాలను కూడా సంపాదించాడు. అందులో మొదటిది ఈ లాకెట్. ఇది ఆ నిధికి దారి చూపించే మ్యాప్ బాక్స్ను ఓపెన్ చేసే తాళం. ఆ తాళం కోసం తను చివరి వరకు ఇదిగో ఈ బాక్స్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ తనకు ఆ బాక్స్ దొరకలేదు. 4 నెలల క్రితం నాకు ఈ బాక్స్ ఇక్కడ పాకిస్తాన్ బ్లాక్ మార్కెట్లో దొరికింది. ఇక్కడ ఎక్స్కవేషన్కి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి నాకు 4 నెలలు పట్టింది. డేవిడ్ ఆఖరిగా ఇక్కడే ఎక్కడో కనిపించాడని మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఆ తాళం ఎక్కడుందో వెతకాలి, ఆ నిధిని కనుక్కోవాలి. సార్, ఆ నిధి విలువ ఎంత ఉంటుంది సార్? ఈ ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళందరినీ కోటీశ్వరులు చేసేంత విలువ ఉంటుంది. కానీ మనకందులో దొరికే నిధి కన్నా అందులో ఉన్న చరిత్రని ప్రపంచానికి పరిచయం చేయడం ముఖ్యం. నువ్వు నాకు నచ్చావు, ఎవడి దగ్గర ఎంత భయపడాలో నీకు బాగా తెలుసు. చాలా కష్టపడుతున్నట్టున్నారు. నీకు నిధికి సంబంధించిన పెట్టేదో దొరికిందని నాకు తెలిసింది. ఆ నిధిని గవర్నమెంట్కి ఇచ్చేద్దామనుకుంటున్నావని తెలిసింది. చాలా మంచిది. నువ్వు వేరే దేశంలో చదువుకుని వచ్చావు కదా, ఇక్కడ పద్ధతులు మర్చిపోయినట్టున్నావు. పుస్తకాల్లో చదువుకున్నట్టు ఇక్కడ ఇదేలకొక్కసారి మరీ గవర్నమెంట్ ఉండదు. నేను నడిపే గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. బాక్స్ ఇది.
దొరికిన మరుక్షణం పరిగెత్తుకుంటూ నా ముందుకు రావాలి. అర్థమైందా? ఈ క్షణం నుండి మీరు పీల్చే గాలి, చూసే వెలుతురు, నిలబడ్డ నేల అంతా నా భిక్ష. ఇక్కడ ఏది దొరికినా ముందు నాకు చూపించాలి. నేను ఒప్పుకుంటేనే దాన్ని మీరు చూడాలి. వీడు చెప్తున్న ఆ నిధి దొరికేంత వరకు మీరంతా నా బానిసలు. ¡Gracias!
గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూర చక్రం అండ్ కంపెనీ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూర చక్రం అండ్ కంపెనీ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూర చక్రం అండ్ కంపెనీ. ప్రియమైన జడ్జి గారికి నమస్కారం. ప్రియమైన ఏమిటయ్యా అసహ్యంగా? ఏంటది? సారీ యువర్ ఆనర్, నా క్లయింట్ గౌతమ్. ఈ అదృష్టం అసోసియేట్స్ వారు టీవీలో చెప్పిందంతా నమ్మి చాలా సఫర్ అయ్యాడు. 60 రోజుల్లో అదృష్టం నీ సొంతం అవుతుందని చెప్పి ఈ దురదృష్టం దూరం చేసే చక్రం కొనిపించారు. దాని మూలన అదృష్టం రాకపోగా దాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోయింది. అంతేకాకుండా నా క్లయింట్ 60 రోజుల పాటు ఒక పూట ఉపవాసం కూడా చేయించారు. నా క్లయింట్ అనిపించిన శారీరక మానసిక ఒత్తిడిని అర్థం చేసుకుని దానికి తగిన విధంగా కాంపెన్సేట్ చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇంత పెక్యులర్ కేసు వస్తుందని నేను ఊహించలేదు. ఈ కోర్టుకున్న పరిజ్ఞానంతో ఇస్తున్న తీర్పు ఇది. అదృష్టం అసోసియేట్స్ వాళ్ళు 13,000 రూపాయలు ప్లస్ పోస్టల్ ఛార్జెస్ కలిపి చెల్లించవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. ఇకపోతే గౌతమ్కి నేను చెప్పేది ఒకటే, ఇకనైనా అదృష్టం కోసం యంత్రాలని కాకుండా శ్రమ అనే మంత్రాన్ని నమ్ముకోమని సూచిస్తున్నాను. థ్యాంక్ యూ రానర్, మీరు ఇలాంటి మంచి తీర్పునిచ్చి ప్రపంచానికి చాలా ఆదర్శంగా నిలిచారు. అయ్యే ఎక్స్ట్రా అంటే డబ్బులు వారంలోపు వస్తాయి, ఆ ఫీజు మాత్రం మర్చిపోకు. తప్పకుండా. ఇదిగో బాబు, నిన్ను నమ్మి కాయరాజా కాయ దగ్గర నుంచి లాటరీ టికెట్ దాకా అన్నింటిలో మోసపోయాను. అది కూడా చెప్తే బాగుండదని చెప్పలేదు. తప్పంతా నాదే బాబు, నమ్మకం రెండోసారి చెల్లదు కాబట్టి నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మావు. ఏడ్చేలో అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా కానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఇది హిమాలయాల్లో ఘోరమైన దీక్ష చేసి పూజించి మంత్రించిన మహాదురదృష్ట దూరం చక్రం. దీన్ని ఒకసారి ధరించు నాయన. అది ఆహాహా, ఇప్పుడు నీలో కనిపిస్తున్న తేజస్సు ఇంతకు ముందు చక్రంలో కనిపించలా. ఈ చక్రంతో నీకున్న దరిద్రాలన్నీ దూరం అయిపోతే పో. ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్పావు, ఇది పనిచేస్తుందా లేదా? ఇప్పుడు నీ అనుమానమే ఒక దరిద్రం అయ్యా, ముందు దాన్ని దూరం చేసుకో. సరే. మరి మామూలుగా దీని కాస్ట్ 1,000. నేను దీన్ని నీకు 15,000 ఇస్తా. అంటే కోర్టు వాళ్ళు చెప్పిన తీసేసి 1-2,000 ఇస్తే చాలు. మన నమ్మకమే. నేను ఇస్తా కదా. ఈరోజు మన డ్యూటీ ఎక్కడ? శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వరకు మొత్తం 12 ATMలు క్యాష్ లోడ్ చేయాలి. సరే, కానీ ఈరోజు లాటరీ టికెట్ రిజల్ట్స్ వస్తాయి, నా జాతకం చూడమని చెప్పాను, చూసావా? ఈ న్యూస్ పేపర్ వాళ్ళు గ్రహాలను కూడా రాజకీయ పార్టీలా పనిచేసుకుంటున్నారు. ఒకడు ఒకదానికి సపోర్ట్ చేస్తే ఇంకొకటి దాని ఆపోజిట్ దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు నమ్మాలి అర్థం కావట్లేదు. ఇది నీ జాతకం. ఈ రోజు సాయంత్రం 4:17 మొదలై 4:18 వరకు నీ జాతకానికి తిరుగులేదు. చైనీస్ ఆస్ట్రాలజీ నుంచి న్యూమరాలజీ వరకు అందరూ ఏకీభవించిన ఏకైక సమయం ఇది. జాగ్రత్తగా వాడుకో, ఈ టైం దాటిందంటే గ్రహాలన్నీ మళ్ళీ మన బస్తీకి తిరిగి వచ్చేస్తాయి. ఏంటి వాడుకునేది? ఒక్క నిమిషాన్ని ఎంత జాగ్రత్త వాడుకున్నా 60 సెకండ్లు అయిపోయింది. ఆ ఒక్క నిమిషం చాలు నీ జీవితాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళడానికి. ఇరా, ఏంటి కబుర్లు? నీవా మావా? ఏదో చెప్పరా. నిన్న ఆదివారం జైల్లో మా నాన్నని కలవడానికి వెళ్ళాను, ఇంకా నీతో తిరుగుతున్నాను తిడుతున్నాడు. కొట్టానంటారా? పిక్ పాట్ కేసులో జైలుకి వెళ్ళి కొట్టి అంటే తెలికరా? చెప్తారా? ఏదో రోజు ఈ బస్తీ మొత్తం కూల్చేసి నా పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ కడతా, అప్పుడు చెప్తా. ఎక్కడికి? లాటరీ షాప్. నువ్వే చదువు తమ్ముడు. 99 99 63 అన్ని నెంబర్లు ఉన్నాయా? మొదటి సీరియల్ నెంబర్ ఎవరికైనా ఒకేలా ఉంటాయి, ఆ తర్వాత చదువు. 57 4 ఇది మళ్ళీ నువ్వు ఉండు బాబాయ్, నువ్వు వెళ్తే నా టైం బాగుండదు. చూడు, సరే చెప్పు. చెప్పు, త్వరగా చెప్పురా బాబు. 8 ఒరే, నువ్వు లాటరీ గెలిచావు తమ్ముడు. ఎంతన్నా? 100. నీకు వచ్చింది 10 కన్సోలేషన్. టైం అయిపోయింది. నాకంటే 100 తెలియక గంతులేస్తా. నువ్వెందుకు వేస్తున్నా? ఫస్ట్ టైం కనీసం 100 రూపాయలని వచ్చింది కదరా. ఇది కరెక్ట్ కదా?
అంబానీ కూడా ఒకేసారి కోటీశ్వరుడు అయినాడు. కోటి 2 సార్లు దెబ్బలు తిని 3 సార్లుగా అయింటాడు. ఇన్నిసార్లు దెబ్బలు తిని తర్వాత కూడా కోటీశ్వరుడు అయినవాడు ఎవరైనా ఉంటారా? అయ్యే ఉంటాడు. ఈసారి అయినా 1000 రూపాయలు ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఒక్క 1000 కదా, మీకు గోల ఎక్కువైపోయిందిరా. రేపు మీకు 1000 రూపాయలు కట్ల కట్ల చూపిస్తా, రెడీ అని నేను చెప్పిన చోటకి రండి, సరేనా? ఆపుతావా? ఆ పావలాలు 10 పైసలు పోయి కొన్ని సంవత్సరాలు అయింది. రే, ఏ బ్యాంకు వాడినైనా బతిమాలుకుంటే కనీసం ఇవి చెల్లే అవకాశం అయినా ఉంది. ఇదిగో నీ లాటరీ టికెట్ ఉన్నాయి చూడు, వాటికి ఎవడు దొంగ నోట్లు కూడా ఇవ్వడు. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అమ్మా, క్యారేజ్ రెడీ అయిందా? కూర ఉడుకుతుందిరా, 5 నిమిషాలు అయిపోతుంది. 30 పైసలు 50 పైసలు నువ్వు లెక్క పెడుతుంటే దరిద్రం దరిద్రం నరా దరిద్రం ముప్పవలా వినపడుతుంది. ఆ దేవుడు మనం అదే కోరుకుంటున్నాం, తదాస్తాన లోపల ఆపే. ఒరేయ్, నీలాంటి వాడికి ఆ లక్ష్మీదేవి స్వయంగా వచ్చి చెక్కు మీద సంతకం పెట్టినా బౌన్స్ అయి కూర్చుంటుంది. అమ్మా, నీ పేరేంటో నాకు తెలియదు, కానీ మా తాతల కాలం నుంచి నిన్నే మా ఇలవేలుపుగా కొలుస్తున్నాం. నన్ను అనుమానించినా పర్లేదు, కానీ నీ సంతకాన్ని అనుమానిస్తున్నాను. ఇంట్లో పెద్ద ప్యాలెస్గా మార్చేసి ఇలా కళ్ళు తెరిపించు తల్లి. దేవుడి పేరు చెప్తే చాలు, ఓణకం వచ్చేస్తుంది. ఈ కాలంలో నీ అంతటి భక్తురాలిని ఎక్కడా చూడలేదు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గ్రహాలు జాతకాలు పక్కన పెట్టి గౌరవనీయులైన జడ్జి గారు చెప్పినట్టు మన శ్రమం నమ్ముకుంటే ఆ ఒక్క నిమిషం ఇప్పుడే కావచ్చు. అమ్మని, ఆ విభూతి మొహం వెనకాల ఇంత క్రిమినల్ ఐడియాలు దాచుకున్నావా? మంది కానప్పుడు 1 కోటి రూపాయలైనా మనకొద్దు, అదే మంది 10 రూపాయలు వదలకూడదు. పిల్లలు ఇంత డబ్బు ఎప్పుడు ఒక్కసారి కూడా చూడలేదు. మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి చూస్తారు సార్, ప్లీజ్. ఏం చేయాలి? ఓకే ఓకే, రండి 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 రండి. సార్, ఒక్క కట్టిస్తే ఊరకట్ట పట్టుకొని ఇచ్చేస్తారు సార్. ఏం చేయాలి సార్? నేను ఉన్నాను కదా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. Oh,
శివాలయాల్లో ప్రదక్షిణ చేసిన కొబ్బరికాయ. నేను 1116 ప్రదక్షిణలు చేసి కేదార్నాథ్ పంపిస్తానని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? అంత వాల్యుబుల్ కొబ్బరికాయతో సెక్యూరిటీ లేకుండా ప్రదర్శన చేస్తే ఎలా చెప్పండి? శివాలయాల్లో పాటు 10,000 భూమి చుట్టూ తిరిగిందని చెప్పు. నీలాంటి పాపాత్ముల వల్లే ఈ 2-3 ఏళ్లలో ప్రపంచం అంతం అయిపోతుంది. అరే గౌతమ్, ఈ రోజు జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో ఎక్కడ చూసినా మన బస్తీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజే మీ ఇంటి ముందు బోరింగ్ వేయిస్తాను. సభాముఖంగా ఇదే నా హామీ. అన్నా, సూపర్వైజర్ అన్నా. నీ ధైర్య సాహసాలకు మించి మన ఆఫీస్ వాళ్ళు నిన్న నువ్వు కాపాడిన అమౌంట్ నుంచి 10% అంటే 10 లక్షలు నీకు బహుమతిగా ప్రకటించారు. రేపు ఎప్పుడైనా 1 లక్ష అప్పుగా కావాలంటే ఇస్తావా? వాడికి నేనెందుకు ఇవ్వాలి? దెబ్బలు తిన్నది నేను, నా కష్టం నా సొంతం. అన్నా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి డైరెక్ట్గా నువ్వే వచ్చావా? రాత్రి నుండి నీ గురించి తప్పించి వేరే టాపిక్ లేదు. ఈ టైం అస్సలు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. అన్నా, నీతో ఫ్రెండ్షిప్ చేసే రేంజ్ ప్రమోషనా, లేకపోతే నేను డామినేట్ చేసే రేంజ్ ప్రమోషనా? అడుక్కు తినడానికి అతి దగ్గరగా ఉండే ప్రమోషన్. నువ్వు చేసిన కనకాలి మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, చూడు. ఏంటి చూసేది, కూర్చోండి. అసలు నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే దొంగతనం జరిగేదే కాదు. నా క్లాస్ తర్వాత పోయింది కానీ ముందు నా ప్రమోషన్ ఏందో చెప్పు. నువ్వు వినాలని తప్ప నేను చెప్పేది వినవా? జరిగింది తెలిస్తే ఉన్న క్లయింట్స్ కూడా ఉండరేమోనని విషయం బయటకు రానిలేదు. ఉద్యోగం ఉన్నందుకు సంతోషించు. ఆడు కాదు, నువ్వు దారి తెప్పావు. వాడి నుంచి నీకు ఇక్కడే డ్యూటీ. ఇక్కడ డ్యూటీయా? దేని కాపలాగా దేనికి అవసరం లేదు. ఇంతక్క మీ బస్తీ పిల్లలందరినీ తీసుకొచ్చి హాయిగా ఆడుకోవచ్చు. Thank you.
లక్కుకి భలే లాటరీ తగిలిందిరా, డైరెక్ట్గా డంప్ యార్డ్లో పడ్డాడు. ఎరగౌతం, ప్రమోషన్ వచ్చిందని కొత్త రకం సెట్ వాడావా ఏంటి? కంపు బాగా కొడుతుంది. పెట్రోల్ బంకులో పనిచేసి అంబానీ ఆయిల్ కంపెనీ పెట్టాడంట, చెత్త కప్పులో పనిచేసి వీడియో కంపెనీ పెడతాడంట. ఈరోజు నువ్వు గాల్లో మెడలు కట్టాడు, ఈ రోజు నుండి చెత్త కుప్పల్లో బిల్డింగ్లు కడతాడు. వాడు అనుకున్నాడు ప్రమోషన్ వస్తే భూమి మీద నిల్చునేవాడే కాదు. ఏటీఎం చోరీ ఘటనపై విచారణ చేపట్టిన సెక్యూరిటీ సంస్థ సెక్యూరిటీ గార్డ్ కు షాక్ ఇచ్చింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గార్డ్ గౌతమ్ కుమార్ నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ దొంగతనం జరిగిందని తెలిసింది. ఏంట్రా వాసన, బొద్దుగుంట్లో ఏమన్నా పడ్డావా? త్వరగా వెళ్ళి స్నానం చేయరా, ఆ కంపు నషాలను కట్టుతోంది. ఇప్పుడు వస్తుందా వాసన? లేదంటే చెప్పండి, మటన్ కొట్టడి దగ్గరికి వెళ్ళి చర్మం ఒలిపించుకుంటా. మీరు నేను పక్కనుంటేనే ఉండలేకపోతున్నారే. రోజుకు 12 గంటలు అదే కంపలో ఉంటాను. అందరిలా చదువుకోలేకపోయాను. కనీసం ఏదైనా పనైనా నేర్పించరా? అది లేదు. కొన్ని ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటే 100 రూపాయలు ఆస్తి కూడా సంపాదించలేదు. ఎంతో కష్టపడి పేదోడుకు పుట్టించాను, ఇంకా కష్టపడి పేదోడుగానే చంపేస్తాను చూస్తున్నాను. అంతా వాడు చేసుకుని మనం అంటాడేమిటి? అసలు వాడు ఆ పిల్లలకి డబ్బులు చూపించకపోతే ఇంతవరకు వచ్చి ఉండేదా? ఇంట్లో బయటికి లోపలికి పెద్ద తేడా లేదు. సత్యనారాయణ వర్మ, నా ఒక్కగానొక్క కొడుకు నరేంద్ర వర్మకి నాకు సంబంధించిన ఆస్తి మొత్తం చెందాలని వీళ్ళని రాయటం జరిగింది. ఇక నా ఆస్తి వివరాలు, నా స్థిరాస్తులన్నీ గొడవల్లో పోయాయి.
కానీ చివరి వరకు నేను కాపాడుకున్న 900 వజ్రాలను మాత్రం భద్రపరచగలిగాను. ఈ వజ్రాల విలువ నేటికి సరిగ్గా 60 లక్షలు. వీటిపై నా కొడుక్కి, అతని పిల్లలకు తప్ప ఇంకెవ్వరికి హక్కు లేదని లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇదిగో మా తాత నీకు 900 వజ్రాలు ఇచ్చాను రాశాడు, ఏం చేసావు? 900 వజ్రాలు ఇచ్చాడని రాశాడు, ఏం చేసావు? మన ఇంట్లో ఒకడే పిచ్చోడు ఉన్నాడు అనుకుంటున్నాను. అంతకు ముందే ఇంకో పిచ్చోడు ఉండేవాడు అన్నమాట. రై, మీ తాత నా పేరున ఇంత ఆస్తి సంపాదిద్దాం అనుకుంటూ ఉండేవాడేమో. కుదరక సంపాదించాను అనుకుని ఇలా రాసిపోయి ఉంటాడురా. ఇది నీ దగ్గరే ఉంచుకో. రై, నన్ను పడుకోనివ్వరా బాబు. ఏంట్రా, నా చిన్నప్పుడే మీ తాత చచ్చిపోయాడు రా. ఇంకో 2-3 ఏళ్లకే మీ నాయనమ్మ కూడా చచ్చిపోయింది. నాకు తెలిసినంత వరకు మీ తాత ఒక పాత ప్యాచీలు పడ్డ సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఇంత ఆస్తే కనుక ఉండుంటే ఆ డొక్కు సైకిల్ వేసుకుని ఎందుకు తిరుగుతాడ్రా? ఇదిగో ఖాళీ సమయంలో ఏమీ తోచక ఇది రాసుంటాడ్రా. రే, నన్ను చంపక వెళ్ళి పడుకోరా, చావగొడుతున్నావు కదరా. వెళ్ళు, వెళ్ళి పడుకో. August 1947 యావత్ దేశం స్వతంత్రం జరుపుకుంటుంది. కానీ నేను భయంతో రేడియోని అంటిపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాను. మత ఉద్వేగాలతో రెచ్చిపోతున్న అల్లరి మోకల్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. వీలైనంత వరకు అందరూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ధనికుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సహాయం కోసం నా స్నేహితులందరికీ ఫోన్ చేశాను. నేను సత్యనారాయణ వర్మ మాట్లాడుతున్నానరా. నాకు చాలా భయం వేస్తుందిరా. ఈ గొడవలు సర్దుమనిగే వరకు నేను మీ ఇంట్లో ఉంటాను. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ బాగా గొడవలు జరుగుతున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నాకేదైనా రక్షణ కల్పిస్తాను. నా పేరు సత్యనారాయణ వర్మ. నేను పుష్కలవతి అడ్రస్ దగ్గర చనిపోయింది. ఏం చేయాలో తెలియక సందిగ్ధ స్థితిలో పడి ఉన్న నాకు వీధి చివర అల్లరి మూకల అరుపులు ఇంటిని సమీపిస్తూ వినిపించాను. వాళ్ళు నా ఇంటి మీద దౌర్జన్యం చేయడానికి ఎంతో సమయం లేదని తెలిసి ఇనపెట్టులో ఉన్న నగలు వజ్రాలు సంచులు సర్దుకుని కారు వైపు పరిగెత్తాను. నన్ను చూసిన అల్లరి మూకలు నన్ను తరుముతూ నా వెంట పడ్డారు. వాళ్ళని తప్పించుకుంటూ ఇంటి నుంచి బయటపడ్డా. నా దగ్గర వజ్రాలు ఉన్నాయన్న సంగతి వారికి తెలుసు. నేను నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మనసులో ఆ తల్లి హింగ్లాజ్ దేవిని తలుచుకుంటూ కారును వేగంగా పోనిచ్చాను. అప్పటికే ఊరంతా వల్లగడైంది. ఎటు చూసిన హింసే, బయటపడే దారే కనిపించలేదు. నాకు బ్రతకడానికి ఒకటే మార్గం కనిపించింది. మహారాజు యుద్ధ సమయంలో తప్పించుకోవడానికి రహస్య మార్గం ఉందని ఒక పుకారు ఉండేది. నేను ఒకసారి అనుకోకుండా ద్వారం చూశాను, కానీ అందులోకి ప్రవేశించే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఆ సాహసం చేయక తప్పదనిపించింది. భయం భయంగా ఆ ద్వారం వైపు నడవసాగాను. తలుపు తెరిచి చూస్తే అదో పెద్ద గుహలా కనిపించింది. నా అడుగుల శబ్దం కూడా నాలో వణుకు పుట్టిస్తున్నాయి. ఎటు వెళ్లాలో అర్థం కాక ముందుకు వెళుతున్న నాకు దారిలో ఒక అస్థిపంజరం నా భుజానికి తగిలింది. దాని నుండి ఓహారం నా చేతిలో జారిపడింది. నాకు భయం వేసింది. జారిపడ్డ హారాన్ని పట్టుకుని వచ్చిన దారిని వచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ అన్ని వైపులా ఒకేలా ఉండడం వల్ల వచ్చిన దారి తప్పిపోయాను. సుమారు 4 గంటలు పిచ్చివాళ్లాగా తిరిగాక నాకు ప్రాణాల మీద ఆశపోయింది. ఇక ముందుకు నడిచే ఓపిక లేక విశ్రాంతి తీసుకుందామని ఒకచోట ఆగాను. నేను పైన ఉంచిన సంచిలో నుండి ఒక వజ్రాల మూట నా పక్కనున్న పక్షి బొమ్మలో జారిపడింది. ఆ బరువుకి ఆ బొమ్మ కదలడంతో పైన ఒక రంధ్రం తెరుచుకుని వజ్రాలు నగలు
నేను చూస్తుండగానే అందులో పడిపోయాను. ఆ పక్షి బొమ్మని మళ్ళీ కదిపే ప్రయత్నం చేశాను, కానీ అది ఊడి నా చేతికి రావడంతో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు భూమి కంపించి నేల పగిలింది. ఆ పగిలిన లోయలోకి నేను పడిపోయాను. ఆ లోయలో పడిన నేను ఎలా బ్రతికి బయటపడ్డానో ఆ దేవుడికే తెలియాలి. పైన నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళగలిగితే నీకు ఆ వజ్రాలు దొరికే అవకాశం ఉంది. ముందు మీద కారం చల్లినట్టుంది పుస్తకం. ఆ ఇంగ్లాజ్ దేవుడు ఎక్కడుందో, మా తాతిల్లు ఎక్కడుందో. ఉపయోగపడేది ఏదైనా తవ్వి తీయండి. పదేళ్ళయింది దానిలో కొద్ది రాళ్ళు తప్ప ఒక గ్రామ బంగారం దొరకలేదు. అనవసరంగా టైం డబ్బు అన్నీ వేస్ట్ చేస్తున్నాం. చరిత్ర కదా, లోపలెక్కడో తప్పిపోయి ఉంటుంది. దొరకడం కొంచెం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఏమైంది? ఇక్కడ ఒక పక్షి బొమ్మ దొరికింది సార్. జాగ్రత్తగా బకెట్లో పెట్టి పైకి పంపించు. నిధికి మనం దగ్గర పడ్డాం. కనిష్కుడి కాలానికి సంబంధించిన ఒక విలువైన పక్షి బొమ్మ మనకి దొరికింది. ఇది నేనంటే భయం కాదు, నేనంటే భయం కాదు, ఆ నిధి నాకు దొరికేస్తుందేమో నన్న భయం. నేను ఎవరికైనా ఒక్క ఛాన్సే ఇస్తాను, ఎందుకంటే మనిషి రెండు సార్లు బతకడు కాబట్టి. ఆ నిధి మాకు దొరికేంత వరకు వాడి స్థానంలో నువ్వుంటావు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తావు.
నమ్మించున్నావాలా, నమ్మకుండా ఏమీ లేకపోతే మా తాత దీన్ని ఇంత జాగ్రత్తగా ఎందుకు దాచిపెట్టుంటాడు? హిందూ దేవాలయాల ఫోటో ఎగ్జిబిషన్. స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జరిగే మా ఎగ్జిబిషన్ తప్పక సందర్శించండి. ఇట్లు శ్రీనిధి, ఈవిడేదో మహాభక్తురాల్లాగుంది. పాకిస్తాన్లో ఉందా? అక్కడికి వెళ్ళిస్తారా? ఎంతటి దైవమైనా టికెట్ తీసుకుని చావు కోసం లైన్లో నిలబడినట్టే ఉంటుంది పాకిస్తాన్కు వెళ్ళటం అంటే. అయినా అక్కడ వీసా దొరకటం అంత ఈజీ కాదు. ఇక్కడే దండం పెట్టుకొని వెళ్ళిపో. 2012లో ప్రపంచం అంతం అవ్వలేదని సంతోషపడకండి. ఆ ప్రమాదం జస్ట్ పోస్ట్పోన్ అయిందంతే. ఇంకో 2-3 ఏళ్లలో ఈ ప్రపంచం అంతం అవటం ఖాయం. గత 2 ఏళ్లుగా పరిణామాలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా భూకంపాలు, సునామీలు, తీవ్రవాదుల దాడులు, అరాచకాలు, వీటన్నిటి మధ్యలో అయోమయంలో మనం. కనీసం మన ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల అన్నింటినీ దర్శించుకొని మన పాపాలకి ప్రాయశ్చిత్తం అడుగుదాం. పోతాం తెలిస్తే గుళ్ళు గోపురాలు జరగరు. ఈ బందిలాంటి అమ్మాయితో ఫారెన్ చెక్కేస్తారు. నేను చెప్తున్న విపరీత బుద్ధి ఇదే. మనల్ని భక్తి మార్గం నుండి తప్పించడానికి ఇలాంటి మూర్ఖులు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళని లెక్క చేయకుండా మన మార్గంలో మనం ఉండాలి. ఇప్పటికే నేను చాలా దేవాలయాలు దర్శించుకున్నాను. నా నెక్స్ట్ స్టాప్ పాకిస్తాన్లో ఉన్న అతి శక్తివంతమైన పీఠం హింగ్లాజ్ దేవి గుడి. మీకోసం ఎంతో కష్టపడి నా ఆఖరి కోరికని చెప్పి పాకిస్తాన్ ఎంబసీలో గ్రూప్ వీసా సంపాదించాను. రండి, ఉత్సాహం ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. మీ పేర్లు నమోదు చేయించుకోండి. చేయించు. పాకిస్తాన్ అమ్మా, పార్క్ కాదు. ఇందాక మిమ్మల్ని నవ్విద్దామని జోక్ చేశాను. జోక్ కాదు, పాపం చేసావు. పాపమే అనుకోండి, నా చిన్న పాపాన్ని క్షమించి మీతో పాటు హింగ్లాజ్ దేవి గుడికి తీసుకెళ్ళండి. మీ గొప్ప భక్తికి నా ఉడత భక్తి సాయం అవుతుంది. మిమ్మల్ని తీసుకెళ్తే అక్కడ దేవుళ్ళకి పాపం తగులుతుంది. నాలాంటి బంతిలాంటి అమ్మాయిలు మీకు చాలా మంది దొరుకుతారు. వెళ్ళి ఇక్కడైనా టైంపాస్ చేయండి. మీకు మీరే బంతిలాంటి అమ్మాయిని అని నన్ను ఏడిపించిన వాళ్ళంతా ఇసుక లారీల కింద పడి చచ్చారు. జాగ్రత్త. హలో, డాక్టర్ రవియా? నేను శ్రీనిధి మాట్లాడుతున్నాను. మనం 10th స్టాండర్డ్ సెయింట్ జాన్స్ చదువుకున్నాం కదా, నంబర్ ఇలా పేజెస్లో చూశాను. ఏం లేదు, మేము హిందూ దేవాలయాలు చూడటానికి పాకిస్తాన్ వెళ్తున్నాం. నీకు కూడా అప్పట్లో దేవుడు అంటే బాగా ఇష్టం కదా. వస్తావేమోనని వెయ్యి మందిని తీసుకొస్తానని చెప్పాను. కనీసం ఒక్కడినైనా తీసుకెళ్ళకపోతే ఆ తల్లికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. నన్ను రమ్మని అడగకు. నాకు దేవుడి కన్నా ఇంపార్టెంట్ ఫైల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. నిన్ను చచ్చినా రమ్మని అడగను. నీ ఉద్యోగం పోతే నా ట్రిపుల్కి డబ్బులు ఎవరిస్తారు? ఎలాగైనా పాకిస్తాన్ వెళ్ళాలి.
అమ్మాయిని మోసం చేసావు లేదా కన్విన్స్ చేసావు? తాత ఏదో దారి చూపించు తాత. మళ్ళీ జన్మలో మీకు అవకాశం రాదు. అలాంటి అవకాశం మాకు ఏ జన్మలోనూ వద్దు. మీరు శ్రీనిధి కదా? నా పేరు గౌతమ్. నేను నాపై దీవెనలో అనే సంస్థకి ప్రెసిడెంట్ని. నాపై దీవెనలా? నేనెప్పుడు వెళ్ళలేదే. సౌత్ ఇండియాలో పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. నార్త్ ఇండియాలో కూడా వెళ్ళలేదే. నార్త్ ఇండియాలో ఇంకా స్టార్టే చేయలేదు. ఓకే, నేను మీతో పాకిస్తాన్ వద్దాం అనుకుంటున్నాను. నిజంగా? నా సంస్థ మీద ఒట్టు. ఇలాంటి భక్తుల వల్లే ప్రపంచం ఇంకా నడుస్తుంది. మా అప్లికేషన్ ఫిల్ చేసి రేపు మీ పాస్పోర్ట్ డబ్బులు తీసుకొని మా ఇంటికి రండి. వర్కౌట్ అవుతుందంటావా? రే, ఆ దేవ ఆశీస్సులు నీకున్నాయి, ధైర్యంగా ఉండు, అంతా బాగా జరుగుతుంది పదా. రే, ఒక్క నిమిషం ఉండు. దారిలో కుక్కలట పడకుండా ఉంటే చాలు. ఏం పర్లేదు, వెళ్ళరా. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? శ్రీనిధి గారు రండి 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 రండి. మీరు వస్తారో రారో అని టెన్షన్ పడిపోయాను. మీరు అడిగిన పాస్పోర్ట్ డబ్బులు తీసుకొచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఫోటో అది. రోజు 60 గుళ్ళు దర్శించుకుంటాను. ఏ ప్రసాదం ఇచ్చినా తినకపోవడం ఆచారం కదా. అన్ని తిని తిని ఇలా లావయ్యాను. కలర్ కూడా ఇంత తేడా వచ్చేసిందా? దైవ చింతల్లో పడి ఫెయిర్ అండ్ లవ్లీ వాడడం మర్చిపోయాను. మీలాంటి ఎక్స్పీరియన్స్ భక్తులతో యాత్రకు వెళ్ళడం నా అదృష్టం. 28న ఢిల్లీకి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో టికెట్ బుక్ చేశాను. దిగిన తర్వాత 1 day స్టే ఉంటుంది. దేవుడి దగ్గర కంటే మొకాళ్ళ మీద రమ్మన్నా వస్తాను. మీరు ఎలా అంటే అలా. ఏ రోజు రైల్వే స్టేషన్కి రమ్మంటే ఆ రోజు వస్తాను. ఉంటాను. అమ్మా, నేనేమైనా కొంచెం లావయ్యానా? ఇంతకు 2 ఇంతలు ఉండేదానివి. ఉన్న దేవుళ్ళందరికీ ఉపవాసాలు చేసి చేసి ఇలా తయారయ్యావు. అంత దూరం వాడు ఎవడో తెలియకుండా ఎలా వెళ్తావు? మన చేతిలో ఉంది, అంతా దైవ నిర్ణయం. అతను ఎలా రాస్తాడో అలా వెళ్ళడమే మన పని. అక్కడ ప్రసాదం దొరకపోతే నిన్ను తినేసేటట్టుగా ఉన్నాడు. ఎవరితను? ఖయామత్ రాజు అని, పాకిస్తాన్లో పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్, ఇక్కడి వాడే. పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయాడు. షబ్బీర్ అంకిల్కి బాగా తెలిసిన మనిషి. పికప్ చేసుకుని మిమ్మల్ని మళ్ళీ తిరిగి పంపించే వరకు అక్కడ జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను ఆల్రెడీ మాట్లాడాను, సరేనా? ఖయామత్ రాజు, సర్వమత సమ్మేళనంలా ఉంది పేరు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా పాకిస్తాన్ వెళ్తాడా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఇక్కడే డ్యూటీ చేసుకోమని చెప్పు. మీరెంత అరిచినా కొట్టినా నేను వెళ్ళక తప్పదు. తాత, నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి మా కోసం జాగ్రత్తగా దాచుంచిన వజ్రాలు తీసుకురావడానికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించు. వెళ్ళడం తప్పదా? వెళ్ళకపోతే తాత ఆత్మ శాంతించదు. నన్ను ఆశీర్వదించు. క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా రా. లాభంగా రా అంటే నీ సొమ్మే పోతుంది, దీవించడంలో కూడా కక్కుర్తి. ఇంకొకసారి ఆలోచించరా. భయపడకనా, మీ ఆశీస్సులు తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నాకేం కాదు. ఏంటండి ఇది? మొదటిసారి చూసినట్టు. రెండోసారి ఎందుకు వచ్చావో అడుగుతున్నాను. నాలుగోసారి మహాభక్తురాలు. ఎప్పుడు దైవ చింతనలో ఉండి చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మర్చిపోతున్నారు. నా పేరు గౌతమ్. నాకు మీతో పాటు పాకిస్తాన్ వచ్చే అవకాశం కలిగించారు. మోసం చేసావు. 2-3 ఏళ్లలో ప్రపంచం అంతమైపోతుందంటానికి మొదటి సూచకం మనిషిని మనిషి పోల్చుకోలేకపోవటమే. ఇదిగోండి, మీరు డబ్బులు కట్టించుకున్న రిసిప్ట్ చూడండి, కావాలంటే పాస్పోర్ట్ చూడండి. ఈ ఫోటో చూసినప్పుడే తేడా అనిపించింది. మరి ఇంత తేడా అనుకోలేదు.
అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు, అంతా దైవ నిర్ణయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మీరు నన్ను ఇలా మర్చిపోవటానికి కూడా ఏదైనా ఆజ్ఞ ఉందంటారా? ఆలోచించండి. నువ్వు ఆ దేవుడి పేరు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఆ హింగలాజ్ని దర్శించుకునే భాగ్యం ఆ శివుడు మీ చేతిలో పెట్టాడు. ట్రైన్ వచ్చేలోపు ఆలోచించుకోండి. ఇది ఆ దైవ నిర్ణయం కాదు అనిపిస్తే నేనే వెళ్ళిపోతాను. భగవంతుడా, ఏంటి Welcome to Pakistan, the land of Dham Dhum Dhamal. My name is Khayamat Raju. నేను వచ్చి చాలాసేపు అయింది, మీరా కాదా అని అబ్జర్వేషన్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసే బదులు డౌట్ ఉంటే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చుగా. నా పని తెలుసుకోవడం, అడిగి తెలుసుకోవడం కాదు. ఇక పేరు ఎలా వచ్చిందో ఖయమత్ రాజు నుంచి వచ్చేస్తాను. మీరు ఇండియా నుంచి వచ్చారు కాబట్టి జస్ట్ ఖయమత్ రాజు. అదే అమెరికా నుంచి వచ్చుంటే ఖయమత్ జాన్ థుస్ అని పెట్టాడు. అదే చైనా నుంచి వచ్చుంటే ఖయమత్ పుయ్యా అనే వాళ్ళ ఏంటి? అబ్బో సెటర్లు బాగానే అత్రం. హలో, నీ సీట్ ఇక్కడ కదమ్మా. మరి టాప్ మీద కూర్చోవాలా? వెనకాల మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే బొక్క నుంచి మాట్లాడు. చాటేం కాదు. ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కి కొలెస్ట్రాల్ ఎక్కువే. కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. కాదా, సపరేట్ సపరేటా? ఓహో, ఇదిగో మీరు ఏ సామాన్లు తీసుకొచ్చారో దీంట్లో మెన్షన్ చేసి అగ్రిమెంట్ రాయండి. ఎందుకు? ఎందుకేంటి? ఎంత సేఫ్ గా వచ్చారో అంత సేఫ్ గా పంపించాడు నా బాధ్యత. ఓ కాపీ మీ దగ్గర, ఓ కాపీ నా దగ్గర. నేను ఆస్తి రాసేమన్నాడా? అంత పెద్ద కంపెనీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. నోరు మూసుకుని సైన్ చేయి. ఇదిగో ఇవి చేతికి పెట్టుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ హెల్ప్ అని రెండు సార్లు అరవండి. మూడోసారి మీ దగ్గర ఉంటా. రెండు సార్లు అరిచే అవకాశం లేకపోతే అతని మాటలేం పట్టించుకోకండి. మీరు పదండి ప్లీజ్. నువ్వు నోర్మల్. ఇక్కడ సేఫ్గా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అబద్ధం చెప్పకూడదు. రెండోది, నిజం దాయకూడదు. మూడోది, బాబు నీకే ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ మూడు లేకుండా తను బ్రతకలేడు. ఇండియా వెళ్ళేలోపు మూగోడు అయిపోతాడు. మనం డేంజర్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఎవరు పవర్ఫుల్గా ఉంటే ఆడితే రాజ్యం. అప్పుడు తీసే చుండీ కప్పుకో, తల పైకి ఎత్తద్దు. ఎవరిని అడితే మేము ఇండియా వచ్చాం అని చెప్పద్దు. నేను వెళ్ళి ట్యాక్స్ కట్టొస్తాను. అబద్ధం చెప్తే నాలికి వస్తారన్న? అది నా విషయంలో. అదే అమ్మాయికి అయితే పేక్ కోసేస్తారు. నీకు ఏం కోస్తారో తెలీదు. సలాం భాయ్, సలాం సలాం. ఆచార్య హలో దొరగారా? ఏ కొన గాడీ మే దోస్త్ దోస్త్. చలో చలో. ఎంతడా బండి తీరా? అరే చూడు నిన్నే. రే ముసలి, రెండు సార్లు హారం కొడాను, బండి పక్క తీస్తే వెళ్ళిపోతాను కదా. రే నీకే రా చెప్పేది అర్థం కావట్లేదురా. నీ అయ్యా తీరా రే. పంచర్ అయిన టైర్లో ఉన్న ముసలుడు కూడా వీడి భయపడలేదు. వీడి పోయి పోయి మళ్ళీ మన సెక్యూరిటీయా. మీ నాన్నకి వీడికంటే ఇంకెవడ దొరకలేదా? ఏం లేదా, కూర్చో. ఏంట్రా నీ ప్రాబ్లం? నన్ను ఇరిటేట్ చేసావంటే నిన్ను చంపి నీ తోలు తీసి నా జీప్ సీట్ కవర్ చేసుకుంటా. వీడు ఏమన్నా పెద్ద పుడింగా? వీడి మాటలకి వాడి సైజుకి ఏమన్నా సంబంధం ఉందా? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. తల మీద టర్బను, కాలి కింద చెప్పులు తీసేస్తే ఆ గాడి తైట కూడా ఉన్నాడు. చంపేస్తారే. నాతో పెట్టుకుంటే చావుకి వెల్కమ్ బోర్డు పెట్టుకున్నట్టే. నా జీప్ కి దారిస్తావా లేకపోతే ఈ గన్లో బుల్లెట్ వేస్ట్ చేయమంటావా? నీకు ఇలా కాదురా రే. అప్పుడు చంపేస్తాడున్నా? ఆడికి అంత సీన్ లేదు. ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. మనమే పక్క నుంచి వెళ్ళిపోతాం. నువ్వు చెప్పావు కాబట్టి ఈ ముసలోని వదిలేస్తున్నా.
శుభ్రం చేసుకోవడం మర్చిపోయావా? లేదా అవకాశం మాకిచ్చావా? హెల్ప్ చేయి. నీతో నన్ను కలుపుకో. నువ్వు దైవలోకంలో గ్రీన్ కార్డు హోల్డర్, నేను జస్ట్ విసిటింగ్ వీసా మీద వచ్చాను. నీ భాగ్యాన్ని షేర్ చేసుకుంటే నాకు అప్పచారు. దేవుడికి సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది, అయినా నీకు చెప్పను అవసరం. మీరు ఇక్కడ వాళ్ళలా లేరే? అవునండి, ఇండియా నుంచి వచ్చాను. చూడగానే అనుకున్నాను, లేకపోతే 60 ఏళ్ల క్రితం మూసేసిన గుడిది, దీన్ని దర్శించుకోవడానికి ఎవరు వస్తారు? ఇది పాత గుడి కదా, ఎందుకు ఇలా పట్టించుకోకుండా వదిలేశారు? అవును బాబు, ఇది చాలా పాత గుడి. నాకు తెలిసినంత వరకు దీనికి 600 సంవత్సరాలు ఉండి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. మన రెండు దేశాలు విడిపోకముందు ఇది ఎంతో వైభవంగా ఉండేదట. నాకంటే ముందు ఇక్కడికి ఎవరు వచ్చారు? ఏం వెతుకుతున్నాడు? ఓ 3 నెలల క్రితం కొంతమంది ఇలాంటి సంచితోనే వచ్చి దాని మీద ఉన్న పేరు అది నోట్ చేసుకుని వెళ్లారు. ఎవరో పురాతన శాఖకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ దగ్గరలో గోర్కుస్తీ అని పెషావర్కు వెళ్లే దారిలో వాళ్ళ ఆఫీస్ ఉంది. హలో, నేను బానే ఉన్నాను, అమ్మ ఎలా ఉందో చెప్పు. ఒక్కసారి నాకు వజ్రాలు దొరకని ఆశ తీసుకురాకుండా పాకిస్తాన్ ని కదిలే ప్రసక్తే లేదు. ఈడు దైవదర్శనానికి అని చెప్పి దేశం దూసుకు వచ్చాడు. ఈడు చరిత్ర మొత్తం తెలిస్తే అప్పుడు మొదలవుతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఏంటి, ప్రశాంతంగా పూజ చేసుకున్నావా? పద వెళ్దాం. సాయంత్రం పూజ కూడా చేసుకుని వెళ్దాం. ఇక్కడ గోరగొస్తులో దీనికంటే పెద్ద దేవాలయం ఉందంట, అక్కడ కూడా పూజలు లేక దేవుని ఇలాంటి భక్తుల కోసం వెయిట్ చేస్తుందంట. పద. గోరుగుస్తీలో దేవాలయాలు లేవు. నీకెలా తెలిసింది? మీరు మాట్లాడుకుంటే విన్నా. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడికి ఎలా వినపడింది? అలా వినపడుతుంటే అంతే. ఆర్కలాజికల్ సైడ్ తప్ప గుళ్ళే ఉండవు అక్కడ. ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే చెప్తారు. ఏం చెప్తారు? గుడి గురించి చెప్తారు. అలాగా మన ఎలసిన రాత్రి అయిపోద్ది, నైట్ ఇక్కడ స్టే చేసి పొద్దున్నే వెళ్దాం. దా ఎక్కు. ఏంటి ఆపవయ్యా? కాపాలయ్యా, ఇతను కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు. అదే పాట ఉంటుంది, ఏముండదు. ఇదిగో అబ్బండిలో గడగడగడ సౌండ్ వస్తుంది చూడు. ఏంటి, నాకు రాను సౌండ్ నీకు వచ్చేసిందా? ముసలి దెబ్బకి చెవులు దొబ్బినట్టున్నాయి. సరిగ్గా చూడు. అవునా? నేను ఈ లోపలి గుడి అడ్రస్ అక్కడ కనుక్కొని వస్తాను. ఇదిగో సరిగ్గా చూడు. ఏం రావట్లేదే. ఇడు మళ్ళీ పక్కదారి పట్టిస్తున్నాడు. చెప్తా, వాడు వచ్చింది గుడి కోసం కాదమ్మా, ఏదో వజ్రాలు గిజ్రాలు అంటున్నాడు. వాడు పాకిస్తాన్ దూచుకోవడానికి వచ్చిన గబ్బర్ సింగ్ అనుకుంటా. సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? ఏం కావాలి? సార్ నా పేరు గౌతమ్, నేను ఇండియా నుంచి వచ్చాను. ఇక్కడ హింగ్లాజ్ దేవ్ గుడి దగ్గరికి వెళ్తే మీరు ఇదివరకు. నీకు ఎక్కడిది? ఇది మా తాత సామాన్లో దొరికింది సార్. తను ఎక్కడుండేవాడో ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు, కానీ తన డైరీలో రాసుకున్న జ్ఞాపకాల్లో హింగ్లాజ్ దేవ్ గురించి రాసిందనమాట. గుడి దగ్గరికి వెళ్తే మా తాత పేరు దాత లిస్టులో ఉంది. అక్కడ మీరు కూడా ఇలాంటి బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నారని చెప్తే మీకు తెలిసి ఉంటుందేమో మీ దగ్గరకు వచ్చాను సార్. ఇందులో వజ్రాలు
గుజరాలు ఏం లేదు సార్, ఖాళీ బ్యాగ్ దొరికిందంతే. నిజం చెప్తున్నావా? ఇండియా నుండి మీ తాత కోసం వచ్చావా? నిజం సార్, ఒట్టు. మా తాత గురించి తెలుసుకోవటం కోసం వచ్చింది తప్ప నాకేం తెలియదు సార్. ఇలాంటిదే మా తవ్వకాలలో బయటపడింది. మా రీసెర్చ్కి దీనికి ఏదో సంబంధం ఉందనుకొని ఒక సంవత్సరం టైం వేస్ట్ చేసుకున్నాం. దాని గురించి ఆరా తీస్తే చివరికి పెషావర్లో ఇది ఎవడో వజ్రాల వ్యాపారిదని తెలిసింది. అంటే మా తాత నిజంగా వజ్రాల వ్యాపారం అన్నమాట. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అప్పుడు ఇక్కడ వాళ్ళు తరిమి కొడితే పారిపోయాడంట. సార్ ఒకసారి మీ రికార్డ్స్ చూస్తే మా తాత ఎక్కడ ఉండేవాడు? నాకు తెలిసింది, నేను చెప్పాను. వెళ్ళి పెషావర్లో వీధి వీధి తిరుగు, ఎవరైనా చెప్తారు. ఇలాంటి లాకెట్ నా దగ్గర ఉంది. నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండా నేను చేస్తాననుకున్నాను. అద్భుతం చేశావు. యా మేరే ఖుదా, యా మేరే ఖుదా. ఈ రోజుతో మీ బానిసత్వం అంతా మనం వెతుకుతున్నాకి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. సభాష్ బేటా, సభాష్. డబ్బు, బంగారం, నేల, ఆకాశం, ఇంకా ఇంకా వాడికి ఏం కావాలో కోరుకోమని చెప్పు. నిధిని చూపే ఆ కీని వెంటనే నా కళ్ళతో చూడకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. హిందుస్థానీ నీకేవరం కావాలో కోరుకోమని ఆ సుల్తాన్ ఆజ్ఞాపించాడు. కోరుకో, నీ ఒకంతింది కోరుకో, తీరుస్తాను. ఒకటి, మీరు అనుకుంటున్నట్టు కీ కాదు. రెండు, ఇది మా తాత నాకు ఇచ్చాడు, దీన్ని మీకు ఇవ్వను. కావాలంటే మీ అందరికి ఒకసారి చూపిస్తాను, చూడండి. మాకు లాక్కోటమే కానీ ఇవ్వడం తెలీదు. మొదటిసారి ఇస్తానని అడుగుతున్నాను. నీకేం కావాలో కోరుకొని ఆ కీ మాకిచ్చేయి. నాది కానిదేది నాకొద్దు. నాది అన్నది మీరు అడగద్దు. థ్యాంక్ యూ. Come on.
నాకు దొరికేంత వరకు నువ్వు పాకిస్తాన్ దాటి వెళ్ళలేవు. చంపేస్తాను. నాకు తెలీదు. చూడటానికి భయంకరంగా ఉన్నాడు. వాడి దగ్గర ఏం కామెడీ చేశారా బాబు? తెలియకుండానే చంపేస్తానంటున్నారా? నా దగ్గర నా లాకెట్ చూసాడు కీ అంటున్నాడు. ఆదరా మా తాత లాకెట్ అన్నా వాడు వింటా దండేనే చేయను. తప్పించుకున్నాడు. చేతికి దొరికిన అదృష్టాన్ని వదిలేస్తావా? నా ఎదురుగా లేవు కాబట్టి బతికిపోను. మిలిటరీ చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్, అన్ని చెక్ పోస్టుల్లో ఉన్నా మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చెయ్యి. వాడు బార్డర్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. రాక్షసు దర్శనాలు ఏంటో అసలు వాళ్ళకి వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? లాకెట్కి వాడికి సంబంధం ఏంటో తెలిస్తే వాడికి నాకు సంబంధం ఏంటో అర్థమవుతుంది. నువ్వు అనుకున్నంత అమ్మాయికి రోళ్ళి కాదు. అమ్మా, నీకు నీ తెలివితేటలకు నోట ఒక్క టెంకాయలు. నువ్వు అడిగే క్వశ్చన్లకు సమాధానాలు చెప్పాలంటే 2 రోజులు పడుతుంది. ఇండియా వెళ్ళిన తర్వాత తీరిక చెప్తా. అసలు పాకిస్తాన్ ఎందుకు వచ్చావు? చాలా భయంగా ఉంది. నిజం చెప్పు ప్లీజ్. మా తాత ఒక వజ్రాల వ్యాపారి. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్కి ముందు తన పెషావర్లో ఉండేవాడు. ఈ చందమామ కథ నమ్మి మా ప్రాణాలు పణంగా పెడతావా? దొరికాడమ్మా నీకు. ఒకసారి ఆపోయే బాబు. ఎందుకు? ఒకసారి ఆపోయే బాబు, ఇది వస్తుంది. విడిసుకుని వదిలి తీసేస్తాం. ముందు వీడిని వదిలించేసుకోవాలి. అమ్మా, శని తగ్గడానికి శనేశ్వరుడు ఎలా ఉన్నాడో, పిచ్చి తగ్గడానికి ఏమన్నా దేవుడు ఉంటే ఆడికి పిచ్చి తగ్గాలని ఆ దేవుణ్ణి మొక్కుకో అమ్మా. కథంతా విని కసబ్గడు పాకిస్తాన్కి ఏమవుతాడా అన్నట్టుంది. ఆ వజ్రాలు దొరికే వరకు వాడు ఎక్కడికి పోడు. ఈ జీపు మీరే ఉంచేసుకోండి. మీ సావు మీరు సావండి. నే పోతరా. ఇక్కడ నుండి నన్ను సేఫ్గా దిగబెడతానని అగ్రిమెంట్ రాసావు. నదులు వెళ్తే నరకంలో నిన్ను నూనెలో వేస్తారు. మీరు ఇక్కడ యాసిడ్లో వేయిస్తారు. నరకం వరకు ఎందుకంట? నిన్ను పెషావర్ ఇండియన్ ఎంబసీలో దించే బాధ్యత నాది. వాళ్ళు నిన్ను సేఫ్గా ఇండియా పంపిస్తారు. అప్పటిదాకా ఓపిక పట్టు. నువ్వేంటి అంతమంది వెంట పడినా భయపడదు? నువ్వు వరిస్తే భయపడతా అనుకుంటున్నావా? ముందు మేము ఉంటానికి సేఫ్ ప్లేస్ చూపించు. ఆ తర్వాత నువ్వు ఉండాలి లేదని నేను డిసైడ్ చేస్తా. అసలు ఎవడరా నువ్వు? అమెరికా ఏజెంట్వా? నన్ను అమెరికా తీసుకెళ్ళి అమ్మేస్తా అనుకుంటున్నావా? అనవసరంగా మీ దగ్గర ఇరుక్కున్నాను కదా. చేస్తుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చే కావు. ఇదిగో ఇది తాళమో లాకిటో. ఇది తీసుకెళ్లి ఆర్కే వాళ్ళకి ఇచ్చావు అనుకో, నువ్వు ఇండియా వెళ్ళిపోవచ్చు. నాకు నీ డ్యూటీ కూడా అయిపోతుంది. పద మరితను వాడి మీద జాలి చూపించుకో. దేశం ముదురు లేవగానే వాడి దారి వాడే చూసుకుంటాడు. పాపం చంపేస్తారు. తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పు చెప్తాను. ఈసారైనా సరిగ్గా పెంచమని చెప్తాను. సరే, ఇంకోసారి లాగా దేశాల మీద వదలేదని కొంచెం స్ట్రాంగ్ గా చెప్పు. అది గొడవ కాదమ్మా, పుష్కాశి అని ఒక భయంకరమైన ఆట. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. చచ్చిపోయిన గొర్రెని తీసుకెళ్లి ఆ సర్కిల్ వేసారనుకో, వాడు గెలిచినట్టు.
పేరేంటి? ముండి బద్నామ సల్మాన్ ఖాన్. హిందుస్థానీలా ఉన్నా పూర్తిగా చూసిన తర్వాత చెప్పండి. వీటి పిచ్చి గుర్రం ఎక్కించండి. హిందుస్థాన్ నుంచి మనల్ని ఖుషి చేయడానికి వచ్చినట్టుంది. అందంగా ఉంది, వయసులో ఉంది, ఆటలో మేకని మారుద్దాం. ఈ అమ్మాయిని సర్కిల్లో ఎవరు వేస్తారో వాళ్ళు తనని పెళ్లి చేసుకోవచ్చు. ఈ అంతం నాకే సొంతం, ఈ ఆటలో నేనే గెలుస్తాను. ఎవరైతే నీకేంటి? నీ రూల్స్ ప్రకారం ఆడాను, ఎవరు గెలిస్తే వాళ్ళకి అమ్మాయి సొంతం అన్నావు. శభాష్, తీసుకెళ్ళు. నేను గానే నేనుగా ఏమిటో
ఏంటి జేబులు కొట్టే సూత్రం ఏంట్రా? ఇదే మార్కెట్, పాత డైమండ్ మార్కెట్. మీ తాత గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడే అడిగి తెలుసుకోవాలి. సరే, రేపు ఉదయం వెళ్ళి ఎంక్వైరీ చేస్తా, కానీ రాత్రి ఇక్కడ ఉండడానికి ఒక ప్లేస్ చూడు. చూడమ్మా, ఏ హోటల్ అమ్మని దిగినా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏం సేఫ్ ప్లేస్ తెలియదా నీకు? ఏంటే, నీ కంటికి నేను ఏమైనా దొంగల్లో కనపడతానా? ప్రతి ఊళ్ళో సేఫ్ ప్లేస్ ఉండడానికి ఏమాటం? దొరికింది. ఏంటిది? చెప్పండి సార్. మావాడి గుంట్లో బాగాలేదు, ఇంపేషెంట్ అడ్మిట్ చేయాలి. ఏమైంది? మొత్తం బాడీ చెకప్ చేసి ఏమైందో మీరే చెప్పండి. డాక్టర్ రేపు ఉదయం వరకు రారు, పర్వాలేదా? మాకు కావాల్సింది కూడా అదే. ముందు ఫిలప్ చేయరా బాబు. రేపు పొద్దునే డైమండ్ మార్కెట్కి వెళ్ళి మా తాత షాప్ ఎక్కడుందో కనుక్కొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. పోనీ కాయమత్ గారిని తీసుకెళ్ళు. పేషెంట్లు తీసుకెళ్ళారు, నాకు ఓపిక లేదు. వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా ఏళ్ళ క్రితం పుష్పావతి డైమండ్ షాప్ అని ఉండేది ఇక్కడ మీకు ఏమో తెలుసు. అరవై ఏళ్ళ క్రితం ఇక్కడ పుష్పావతి డైమండ్ షాప్ అని ఉండేది మీకు ఏమైనా ఐడియా ఉంది? స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ పాత డైమండ్ షాపులు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా తెలియచ్చు. డైమండ్ షాప్స్ గురించి
10 సంవత్సరాలుగా నేను ఆ కీ కోసం ఎదురు చూస్తున్నాను. అది నీ దగ్గర ఉందని తెలిసిన వెంటనే నా ఆనందానికి హద్దుల్లేవు. అది నీకు దొరికిందా దొంగిలించావా అన్నది నాకు అనవసరం. నాకు ఆ కీ కావాలి. కీ ఏంట్రా? దాన్ని నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. ఆ కీని మాకిచ్చేస్తే నిన్ను సేఫ్గా ఇండియాకి పంపించేస్తాను. ఇవ్వను. నువ్వు ఇలా అడిగితే చెప్పవరా? మీకు దొరికిన తర్వాత నాకు ముఖం దొరుకునే టైం కూడా ఎవరన్నా నాకు తెలుసు. మీకు ఇచ్చినా చేస్తాను, ఇవ్వకపోయినా చేస్తాను. నన్ను చూసి అందరూ ఎందుకు అసహించుకుంటారో తెలుసా? భయంతో భయంతో నేను తిరిగి వచ్చే లోపు వీడికి భయాన్ని పరిచయం చేయండి. నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా లేకుండా చేస్తాను. ఒక్క ఎముక కూడా వదలను.
ఏంటి దెబ్బలండి? శ్రీనిధి ఎక్కడ? అంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి గంతో నన్ను బెదిరించి శ్రీనిధిని తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్తా నేను, ఏం చేశావు? హడావిడి చేయకుండా నేను అడ్రస్కి రమ్మంది. నువ్వు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటానండి. ఎవరా అమ్మాయి? నాకు తెలియదు, కానీ చూడటానికి అంత డేంజరస్ గేమ్ అనిపించలేదు. డైమండ్ మార్కెట్ పక్కనే తన అడ్రస్, ఈజీగా కనుక్కోవచ్చు. నేనెందుకు? నువ్వంటే ఏ కాకివి? నాకు భార్య పిల్లలు, నన్ను వదిలేసే. సమాధానం చెప్పి చెప్పి అలసిపోయాను. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పే టైం వచ్చింది. మీరంతా ఈ లోకటి గురించి నా వెంట పడుతున్నారు నాకు తెలుసు, కానీ ఇంతమంది దీని వెనకాల ఎందుకు పడుతున్నారు నాకు తెలియదు. చెప్పు చెప్పు. సరే, నాకు వచ్చే వజ్రాల్లో 4 వజ్రాలు నీకు ఇస్తా. మీ వాళ్ళు సుల్తాన్, దిల్లావర్ కూడా తెలియనివ్వను. లేట్ చేసావో ఆ 4 వజ్రాలు కూడా దొరకవు. ఆలోచించుకో. నా దేశ సంపదని దానం చేయడానికి నువ్వెవడివి? నేను బతికున్నంత వరకు దాన్ని నీలాంటి దొంగలకి దక్కనిది.
ఇది మా తాత ఆస్తి, మొత్తం నాకు రాశాడు. దీని వెనకబడి తిరుగుతున్న మీరు దొంగలా, నేను దొంగ. నీకెక్కడ దొరికింది? అది దొరికిందని నీకెవరు చెప్పారు? దీని గురించి మా తాత తన డైరీలో రాశాడు. ఏమని? అది నీకు అర్థం అవ్వాలంటే కథ మా తాత దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అయ్యో, అదో పెద్ద చందమామ కథ, దాన్ని నమ్మి మమ్మల్ని కండిషన్కి తెచ్చాడు. చెప్పు, వద్దు. ఎంతసేపు చెప్పాలి, ఫాస్ట్గా చెప్పేస్తాను, కూర్చోండి. ఇందులోకి వజ్రాలు ఎలా వచ్చాయో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ పక్షి 400 ఏళ్ల నాటి కనిష్కుడి కాలానికి చెందింది. కనిష్కుడు తన రాజ్య సంపదనంతా శత్రువులకు దొరకకుండా ఒక గుహలో దాచేవాడు. ప్రతిసారి ఆ ఖజానా వరకు వెళ్లకుండా పైనుండే తన సంపదని ఒక హుండీ ద్వారా లోపలికి పంపేవాడు. ఈ పక్షులు ఆ హుండీకి ఒక తాళంలా అమర్చబడ్డాయి. ఒక పక్షిలో ఆ రాజుకు మాత్రమే తెలిసిన నిర్దిష్టమైన బరువు నింపితే ఆ బరువుతో అన్ని పక్షులు కదిలి ఆ హుండీ తెరుచుకుంటుంది. మీ తాత బ్యాగ్ నుంచి పడిన వజ్రాల ముఠా సరిగ్గా ఆ బరువుకి సర్దుకుంటుంది. అందుకే ఆ హుండీ తెరుచుకొని అందులోకి ఆ నగల ముట్లు పడిపోయి ఉంటాయి. కట్ల విప్పు. నువ్వు మీ తాతాస్తి దగ్గరికి వెళ్ళగలిగితే 900 వజ్రాలే కాదు, నువ్వు వెలకట్టలేనంత నిధి దొరుకుతుంది. చూడు, ఈ నిధి కోసం 200,000 ప్రాణాలు కోల్పోయారు. ఈ సంపద మీ దాసతో కొంతమంది, దాని చరిత్ర మీద మక్కువతో ఇంకొంతమంది. ఇప్పుడు ఆ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశతో ఉన్నవాళ్ళు ఆ దిలావర్ సుల్తాన్. దాని చరిత్ర వేటలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో మా నాన్న కూడా ఒకరు, డాక్టర్ అలాం సిద్దికి. ఆ నిధి వాళ్ళకి దక్కకూడదని ఆఖరి నిమిషం వరకు పోరాడారు. నీకో గుడ్ న్యూస్, ఆ నిధికి మనం దగ్గర పడ్డాం. కనిష్కుడి కాలానికి సంబంధించిన ఒక విలువైన పక్షి బొమ్మ మనకు దొరికింది. గుడ్ న్యూస్ కాదు, ఇది సూపర్ గుడ్ న్యూస్. ఎప్పుడో నది నుంచి కొట్టుకొచ్చుంటుంది. వెంటనే ప్రెస్ మీటింగ్ చేస్తాను. వద్దు, దీని గురించి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసే వరకు మనం సైలెంట్గా ఉంటాం. ఆ సుల్తాన్కి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఆ సంపద దేశానికి చెందాలని ఆయన ఆశపడ్డారు. మా నాన్న కోరిక నిజం చేయడం కోసమే నేను వాళ్ళలో ఒకరిలా కలిసిపోయి ప్రతి అడుగు గమనిస్తున్నాను. ఇవి మా నాన్న రీసెర్చ్ పేపర్స్. దీనిలో రాసిన దాన్ని బట్టి ఈ బాక్స్లోని మ్యాప్ చదివితే కానీ ఆ నిధున్న చోటు మనం కనుక్కోలేం. ఇప్పుడు ఈ బాక్స్ సుల్తాన్ దగ్గర ఉంది, ముందు ఆ బాక్స్ తీసుకురావాలి. గరుడాకారంలో ఉన్న ఈ లాకెట్ ఆ బాక్స్ ఓపెన్ చేసే కీ అయి ఉంటుంది. మీ తాత కంటే ముందు ఈ కీ డేవిడ్ అనే ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ దగ్గర ఉండేదంట. అతని ఈ కీతోనే ఆ నిధిని వెతుక్కుంటూ గుహలోకి వెళ్ళాడని ఒక పుకారుంది. బహుశా మీ తాతకి ఈ కీ అతని మెళ్ళనే దొరుకుంటుంది. అయితే ముందు మనం ఆ బాక్స్ సంపాదించాలి. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇది వాడి ఇల్లు, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే వాడు పడుకునే బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ కింద ఒక సీక్రెట్ రూమ్ ఉంది. ముఖ్యమైన దస్తావేజులు, డబ్బు, బంగారం అన్నీ ఇక్కడే పెడతాడని దిలావర్ చెప్తుండగా విన్నాను. ఖచ్చితంగా ఈ బాక్స్ కూడా అక్కడే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు బయటవాడెవడో ఆ ఇంట్లోకి వెళ్ళలేదు, వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ ట్రాన్స్ఫార్మర్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఇదే మనకు దారి చూపిస్తుంది. నా ఉపిరి మీరిచ్చిన భిక్ష, దీన్ని మీకోసం వదులుకోవడం నా భాగ్యం. మీ శత్రువులే నా శత్రువులు, మీ ఆశయాలే నా ఆశయాలు, మీ గమ్యమే నా గమ్యం. జనరేటర్ ఆన్ చేయడానికి 5 నిమిషాలే టైం పడుతుంది. నన్ను ఎంపిక చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీ ధైర్యం మా అందరికీ స్ఫూర్తి. ఏమైందో చూడండి, నేను వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. Thank you.
ఆశయాల కోసం నువ్వు చేసే త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావు. గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే. క్లచ్ పట్టుకోగానే బాంబ్ యాక్టివేట్ అవుతుంది. వదిలితే బాంబ్ పేలిపోతుంది. మార్కెట్లోకి వెళ్ళగానే ఈ క్లచ్ పట్టుకో. మా సిగ్నల్ రాగానే క్లచ్ వదిలే. ఇంకంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. మా అందరికంటే ముందు ఆ దేవుణ్ణి కలుసుకోబోతున్నావు. ఇంకా ముసుగు తీసేసి చిరునవ్వుతో బయలుదేరు. భయపడుతున్నావు. రెడీగా ఉన్నారు నాకు తెలుసు, కానీ నాతో పాటు బాక్స్ కూడా ముక్కలు ముక్కలు అవుతుంది. ఆలోచించుకోండి. క్లచ్ వదలంత వరకు మనం సేఫ్. వెనకాల బెల్ట్ పెప్పు తొందరగా. వెళ్ళి కారులో కూర్చో. కీ లేకుండా బాక్స్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తే ఈ బాటిల్స్లో ఉన్న యాసిడ్ అంతా బయటకు వచ్చి మ్యాప్ మొత్తం కాలిపోతుంది. ఇది అర్థం అవ్వాలంటే సంవత్సరం పడుతుంది. మొదట్లో కట్టినప్పుడు వింగ్లాజ్ దేవి గుడి ఇలాగే ఉండేది. అంటే ఆ గుహలోకి దారి గుళ్ళో నుంచే ఉందన్నమాట. ఇది మా తాత ముందే చెప్పాడు, నేనే అర్థం చేసుకోలే. మళ్ళీ తాత ఒట్టు నిజంగానే చెప్పాడు. 1, 2, 3, 4, 5.
మొత్తం 5 స్టేజ్లు ఉన్నాయి. హింగ్లాజ్ దేవి గుడి నుంచి లోపల నిధున్న చోటికి చేరుకోవాలంటే మనం ఇక్కడున్న 5 స్టేజ్లు దాటి వెళ్లాలనుకుంటా. బహుశా ఈ సింబల్స్ ఈ స్టేజెస్ నెలా దాటాలో ఇండికేట్ చేస్తున్నట్టున్నాయి. స్టేజ్లు లాక్ సిస్టమ్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళటం అంత ఈజీ కాకపోవచ్చు. నా మాట విను, అక్కడ జరగడానికి ఏదైనా జరిగితే? తను భయపడటంలో అర్థం ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అంటే ప్రాణాలతో చెలగటమే. భయపడకండి, ఇంత దూరం తీసుకొచ్చిన మా తాత మనల్ని మధ్యలో వదిలేడు, అంతా తనే చూసుకుంటాడు. ఖచ్చితంగా ఈ గర్భగుళ్ళంచి ఆ గుహలోకి దారుంటుంది. హింగులే పరం హింగులే అమృత రూపిణి తమ శక్తి మన శివే శ్రీ హింగులే నమ స్వాహ. మ్యాప్ని బట్టి ఇక్కడే ఉండాలి. ఎక్కడుంది? ఉంటే కనిపించదు. స్టేజెస్ కాదు, ఈ చక్రాలు అనుకుంటా. మ్యాప్లో ఉన్న ప్రకారం ఈ 5 చక్రాలని కరెక్ట్గా అరేంజ్ చేస్తే ఆ ట్రెజర్ రూమ్కి డోర్ ఓపెన్ అవుతుంది. నిదున్న చోట ఏంటుంది? నేను లేకుండా నా కలని సంచయ్యడం తప్పు. మ్యాప్తో మనకి పనిలేదు. మ్యాప్ని క్షుణ్ణంగా చదివిన నీతోనే పని. నీది ఎక్కడుందో చూపించు, పోతరో. మరగదు, దీన్ని కిందకి పంపి ఆ మ్యాప్ని తీసుకురమ్మని చెప్పన. చూపిస్తావా, దీన్ని పంపించమంటావా చెప్పు. తీసుకెళ్తా.
త్వరగా జోర్సే మార్ జోర్సే మార్ ఇంకా గట్టిగా కొట్టు మార్ జోర్సే చదివింది గుర్తుందా? నన్ను చంపడం కోసం ఏదైనా ప్లాన్ వేస్తున్నావా? మ్యాప్ ఏమన్నా గైడ్ బుక్ మొత్తం క్లియర్ గా ఉండడానికి పెచ్చనా కొడక. కనపడలేదరా? ఏంటి మళ్ళీ పాత స్టేజ్కి వెళ్ళిపోయే? ఇదేంటి పైకి వచ్చింది? మోసగా మ్యాక్ పడేసి పిచ్చి పని చేశాను. లాక్ విరిగిపోయింది. నాకు తెలిసి మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళేలోపు మన లోపలికి వెళ్ళిపోవాలి. మనకున్నది 5 మినిట్సే. నువ్వు కిందకెళ్ళు, తర్వాత మేము వస్తాం. మీరెక్కడికి? నువ్వెళ్ళు. చల్ చల్ చచ్చో నా కొడుకు. ఏంట్రా చూస్తున్నావు? రా. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. తాత వెళ్ళిన దారిలో అలీ అగ్గిపెట్టి
ఏయ్, అది కూడా వెలిగించు. సారా, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇప్పుడు కాబల్ నది కింద ఉన్నాం. కరెక్ట్ దారిలోనే వెళ్తున్నావా? కరెక్ట్ దారే అనుకుంటా. నీ తాత ఏ దారిలో వెళ్ళాడో దేవుడికి తెలియాలి. ఎగ్జాక్ట్గా ఇదే దారి తన డైరీలో బ్రిడ్జ్ గురించి క్లియర్గా రాశాడు. ఈరోజు దీన్ని చంపాలనుకున్నాను. నా ప్రాణాన్ని కాపాడడం కన్నా మంచిట ఏముంటుంది? చావు. చావని ఆ చేయి వదిలి పదరా. ఈ అమ్మాయిని వదిలేసి ఎట్లా వస్తా అనుకున్నారా? పెట్ట నా కొడక.
మధ్యలో ఉన్న హుండీని చేరుకోవాలంటే దానెదురుగా ఒక పుష్పాన్ని అమర్చాలి. ఈ గుర్తుల ప్రకారం కింద చక్రం మూడు రేఖలు కుడివైపుకి, పై చక్రం ఎడంవైపుకి తిప్పాలి. పైన చక్రాన్ని కిందకి నొక్కితే అది పుష్పాకారంలోకి మారుతుంది. బతికాడంటే కింద నుంచి వేరే దారి ఉంటుంది. దీన్ని పట్టుకుని వెళ్లడుతూ దిగానని రాశాడు. ఇక్కడ నుండి అన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ అలర్ట్ గా ఉంటాయి. అవేంటో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండకపోతే అందరం చేస్తాం. పక్షి లేవు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అర్థం కానప్పుడు మ్యాప్ ఎందుకు పడేసావు? మ్యాప్ మొత్తం తెలిసిన అమ్మాయి నువ్వే కదా చంపేసింది.
సౌండ్ చేస్తే మిషన్ యాక్టివేట్ అవుతుందేమో. సీక్రెట్ కి ఎక్కడ పెట్టుంటాడు అది తెలియకుండా మనం వచ్చేచ్చాం. బాల్ కొనక్కి తీసేస్తే అది ఆ డ్రమ్ మీద పడి ఆపోజిట్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. కానీ అక్కడికి వెళ్తాం అలా మళ్ళీ డోర్ ఓపెన్ చేయట్రా.
కాలు పెడితే ముక్కలంకలైపోతాం. దీనికి సంబంధించిన కీలే ఉన్నట్టుంది. ఎగురుకుంటూ వెళ్ళిపోతా. నీకెందుకు చూడడం నా కలైతే నీలో ఒక్కసారైనా భయాన్ని చూడటం నా కోరిక. భయాన్ని చూడటం నా కోరిక. కోరుకోరా.
చేశాడు. అదృష్టం కొద్ది ఏ రాళ్ళు లేని చోట నీళ్ళల్లో పడి అవతల ఒడ్డుకు కొట్టుకుపోయాను. ఇక్కడి నుంచి ఈ దారి కనిపించింది. అంతా మన మంచిగా జరిగింది. అయినా ఇది బాధపడాల్సిన టైం కాదు, సంతోషపడాల్సిన టైం. నాది కానిది, కోటి రూపాయలైనా నాకొద్దు. నాది అన్నది 10 రూపాయలు కూడా వదులుకోను. మీ నాన్న కోరిక ప్రకారం ఈ ఆస్తంతా తీసుకెళ్ళి మీకు గవర్నమెంట్కి ఇచ్చాయి. ఆయన ఆత్మశాంతిస్తుంది. థ్యాంక్ యూ. గౌతమ్, ముందు బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచించు. ఇక్కడ నుండి ఇండియా బార్డర్ వరకు దారుందని మీ తాత డైరీలో రాశారన్న అటు మీరు నేను వచ్చిన దారిలో వెళ్తే ఇండియా బార్డర్ వరకు చేరుకోవచ్చు. If you wanna do something next ఏంటి crazy and this is what you do. ఇంటికి వెళ్ళగానే నా బస్తీ పిల్లలకు మంచి గిఫ్ట్లు కొనాలి, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి. వేసుకుంటూ వెళ్ళు ఆగ కాగ 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 అంటుందే గుండె చప్పుడు. ఓహో సాహసం సాహసం. ఇఫ్ యు వాంట్ టు డు సంథింగ్ క్రేజీ అండ్ దిస్ ఇస్ వాట్ యు డు. Yeah.